ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయంలో అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. యుదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 66:13 ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రియ దేవుని బిడ్డలారా, చక్కని వాగ్దానం, ఒక ఆదరణతో కూడిన వాగ్దానం యుదయకాల సమయంలో దేవుడు మనకు చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు నిజంగా లోకంలో ఆదరణ కోల్పోయినప్పుడు, నెమ్మది లేనప్పుడు తల్లి దగ్గరికి వెళ్ళి మనము మన సమస్య చెప్పుకుంటే తల్లి దగ్గర నుంచి వచ్చే ఆదరణ అందరికంటే గొప్పగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఏమంటున్నాడంటే, తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో ఆ విధంగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. అంతేకాదు, మరొక చోట వ్రాయబడి ఉంది, ఒకనొక సమయం తల్లి అయినా మర్చిపోతుంది కానీ నేను మరవను అంటున్నాడు. అంటే తల్లి కంటే కూడా గొప్ప ఆదరణనిచ్చే దేవుడు మన దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, యుదయకాల సమయంలో ఆదరణ లేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నెమ్మది లేని పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే, నీ కుటుంబ పరిస్థితులు నీకు అసమాధానం తీసుకుని వచ్చాయేమో, నీ యొక్క మరి ఆర్థిక పరిస్థితులు నీకు నెమ్మది లేని పరిస్థితులు నీ జీవితంలో తీసుకుని వచ్చాయేమో, నిజంగా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ యొక్క ఉద్యోగ విషయంలో ఆదరణ లేక కొట్టుముట్టిలాడిపోతున్నావేమో, ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో గొప్ప ఆదరణతో నా దేవుడు నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఒక తల్లి ఏ విధంగా ఆదరిస్తుందో నేను నిన్ను ఆదరిస్తాను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, కింద రాయబడి ఉంది, ఏమనుంది అనంటే, యెరూషలేములోనే మీరు ఆదరింపబడేదారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని సన్నిధి. మనము దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, దేవుని సన్నిధిలో మనం కనిపెట్టినట్లయితే, తప్పకుండా మనకు ఆదరణ దొరుకుతుంది, తప్పకుండా మనకు నెమ్మది దొరుకుతుంది, తప్పకుండా దేవుని దగ్గర నుంచి ఒక సమాధానం మనకు దొరుకుతుంది. ప్రియ దేవుని బిడ్డ, సమాధానం కరువై ఉన్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? ఆదరణ లేకుండా ఉన్నావా? ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. ఆయన గొప్ప ఆదరణ చేత నిన్ను నింపబోతున్నాడు. ఈ ఆదరణ ఆయన సన్నిధిలోనే దొరుకుతుంది కాబట్టి, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించగలిగితే తప్పకుండా ఆయన ఆదరణని కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దగ్గర నుంచి ఆదరింపబడి నెమ్మదిని మన జీవితంలో ఉదయకాల సమయంలో మనం అనుభవిద్దాం. మన ప్రతి సమస్యకు ఒక విడుదల ఆయన ఇవ్వబోతున్నాడు. నమ్మి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం ప్రభా, ఒకని తల్లి వానిని ఆదరించినట్టు నేను ఆదరిస్తానన్నావు. తల్లి వలే ప్రేమించే దేవుడవయ్యా. ఇదిగో నాయన, ఎంతమంది అయితే ఆదరణ లేక, నెమ్మది లేక, వాళ్ళ సమస్యల్లో, ఇరుకుల్లో, అనారోగ్యాల్లో కొట్టుమిట్టలాడుతున్నారో ప్రభా, వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, పిల్లల జీవితంలో, అయ్యా మీరు ఆదరణనివ్వండి అయ్యా. వారి జీవితంలో నెమ్మదిని, సమాధానాన్ని మీరు దయచేసి అయ్యా వారికి ఒక గొప్ప ఆదరణ మీ సన్నిధిలో అనుభవించేటట్లుగా మీరు సహాయం దయచేయమని మమ్మల్ని అందరినీ మీ చేతితో సమర్పించుకుంటూ, ఆదరించే దేవుడా, ఆదరణకర్త మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. ఈ ఆదరణతో మమ్మల్ని నింపమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కారు చీకటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా కటి పట్టగా నా మనసులో కటిక చీకటి పుట్టగా, ఆదుకొను వారు లేరెవ్వరు, ఇలలో ఎటు చూచినా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువలే, నీవు నన్ను విడువలేదు. కీడు రానీయక నీ దివ్య కరములచే నన్నాదుకున్నావయ్యా, కీడు రానీయక నీ దివ్య కరములచే